అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ పవర్ చూపెట్టాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఎంఎస్ ధోని థ్రెడ్ అవుట్ వచ్చేసి ఎంఎస్ ధోని వరకు రీచ్ అయితే కాలేదు, బట్ ఈ ప్రభాస్ థ్రెడ్ అవుట్ ఏదైతే ఉందో మీరు ఆ ప్రభాస్ అన్న వరకు చేరుస్తారని నేనైతే అనుకుంటున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా 4 నెలల క్రితం మనమైతే వరల్డ్ బిగ్గెస్ట్ ఎంఎస్ ధోని థ్రెడ్ అవుట్ అయితే తయారు చేయడం జరిగింది. సో దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చిందనమాట. ఆ వీడియో పైన ఎంత సపోర్ట్ అయితే వచ్చిందో వేరే ఏ వీడియో పైన కూడా రాలేదు. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఆ వీడియోలో కూడా అడిగిన మిమ్మల్ని తర్వాత ఎవరు థ్రెడ్ అవుట్ తయారేద్దామో కామెంట్ చేయండి అని చెప్పేసి మీలో చాలామంది చాలా పేర్లు అయితే కామెంట్ చేశారు. సో ఎవరెవరిగో తయారు చేయడం ఎందుకు, మనోళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే తయారు చేద్దామని చెప్పేసి అన్న, మతిన్, నరేందర్ ముగ్గురు కూడా ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్స్ అనమాట. సో ఈరోజు సలార్ మూవీ రిలీజ్ కాబట్టి సలార్ మూవీకి సంబంధించిన థ్రెడ్ అవుట్ని అయితే తయారు చేయబోతున్నాం, అంటే ప్రభాస్ థ్రెడ్ అవుట్ని అయితే తయారు చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ వరల్డ్ బిగ్గెస్ట్ ప్రభాస్ థ్రెడ్ అవుట్ని అయితే తయారు చేసేద్దాం. మనం ఎంఎస్ ధోని థ్రెడ్ అవుట్ని తయారు చేసినప్పుడు ఏదైతే ఫ్రేమ్ని యూజ్ చేశామో అదే ఫ్రేమ్ని ఈ వీడియోలో కూడా యూజ్ చేస్తున్నాము. బట్ ఇది వచ్చేసి అప్పుడు మాకు వెల్డింగ్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కరెక్ట్ వెల్డింగ్ వేయలేకపోయినాం, ఇప్పుడు కొద్దిగా వస్తుంది, అందుగురించే మళ్ళీ ప్రాపర్గా వెల్డింగ్ అయితే వేస్తున్నాం. దానిపైన యూజ్ చేసిన కవర్ గిన మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, తాళ్ళు ఖరాబ్ అయిపోయినాయి, అన్నీ కూడా తీసేసినాము. సో ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కొత్త అనగానే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఫ్రేమ్ మొత్తాన్ని ఫస్ట్ వెల్డింగ్ వేసుకుందాం, ఆ తర్వాత దీనిపైన మీకు అందరికీ తెలిసిందే 300 స్క్రూలను అయితే అటాచ్ చేద్దాం, కవర్ని అటాచ్ చేద్దాం, దానిపైన తాళాలను దారాలను యూజ్ చేసి మనం ప్రభాస్ని అయితే తయారు చేసేద్దాం. సో ఫస్ట్ ఈ ఫ్రేమ్ని మొత్తాన్ని వెల్డింగ్ అయితే వేస్తున్నాం. ఫ్రేమ్ వెల్డింగ్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే అక్కడ రాళ్ళు పేర్చి పెట్టాం అనమాట హైట్ ఉండడానికి, దానిపైన అయితే పెట్టబోతున్నాం, ఆ తర్వాత దీనికి స్క్రూస్ అయితే ఫిక్స్ చేయాలి. సో దీన్ని లావటరి సో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఇది ఫ్రేమ్ వచ్చేసి 20x20 ఫీట్ సైజ్కి సంబంధించిన ఫ్రేమ్ అనమాట. దీనికి మనకు 20x20 ఫీట్స్ కవర్ కావాలంటే వైట్ కలర్లో మనకైతే దొరకదు, మనకు 20x10 మాత్రమే దొరుకుతుంది. సో అందుకోసమే మనం 20x10 తెచ్చినాం. దీన్ని 2 ముక్కలు కడి చేసుకొని దీనిపైన అయితే ఫ్లెక్సీ బాండ్ యూజ్ చేసి అతక పెడుతున్నాము. సో ఫస్ట్ దీన్ని అక్కడదాకా వరిసి కడిగేద్దాం. ఈ ఫ్రేమ్ పైన మనం ఏదైతే థ్రెడ్ అవుట్ని తయారు చేస్తున్నామో అది వచ్చేసి 300 పాయింట్ల మీద బేస్ అయితే ఉండబోతుంది అనమాట. దానికోసం 300 స్క్రూల్ని ఇలా సేమ్ టు సేమ్ గ్యాప్తో ఈ ఫ్రేమ్ పైన అయితే ఫిల్ చేయబోతున్నాము, ఆ తర్వాత వీటికి దారాలను జుట్టు అయితే మనం థ్రెడ్ అవుట్ని అయితే వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ 300 స్క్రూలని ఫ్రేమ్కి అయితే సెట్ చేసుకుందాం. మార్నింగ్ నుంచి గైస్ ఏం తినలేదు, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అయితే అవుతుంది అనమాట. ఎంత అవుతుంది?
3 అయింది. సో ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అండ్ అందరం కూడా ఇక్కడనే తింటున్నాము ఎక్స్పెరిమెంట్ లొకేషన్లోనే. ఈ ఎక్స్పెరిమెంట్లో కూరగాయలు లేడు కాబట్టి వాని జ్ఞాపకార్థం వాని నాకిన కుక్క అయితే వచ్చిందా లేదా బండిగా వండుకున్నది. సో ఇప్పుడైతే ఫటాఫట అన్నం తినేద్దాం, ఆ తర్వాత థ్రెడాట్ అయితే తయారేద్దాం. స్క్రూస్ ఫిక్సింగ్ చేసి అయితే అయిపోయింది. సో లంచ్ అయితే చేసినాం గాయ్స్ 3కి, ఆ తర్వాత 5 వరకు అయితే పడుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసినాము 5కి అండ్ దీనిపైన మనం 300 మోల్ అయితే డ్రిల్ చేసినాం కదా, ఏ పాయింట్ ఎక్కడ అండ్ ఏ స్క్రూకి మనం దారం కట్టాలనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్క్రూకి కింద ఇట్లా పేర్లు అయితే రాస్తున్నాం అనమాట, నంబర్లు వేస్తున్నాము 152, 153, 154 అని చెప్పేసి మాకు తెలుస్తుంది ఏ స్క్రూకి దారం చుడుతున్నాం ఏంది అని చెప్పేసి. ఈ విధంగా 300 స్క్రూలకి నంబర్లు రాసి ఆ తర్వాత మనం దారం చుట్టు అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నంబర్లు ఇస్తారు వీళ్ళు. చలో మన ప్రభాస్ సలార్ ఫోటోని అయితే ఇక్కడ త్రిడార్టల్గా క్రియేట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 154 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 4 అంటే 4 సైడ్లు ఉంటాయి కాబట్టి 4 సైడ్ నలుగురం ఉంటాం. సాయి వచ్చేసి మనకు అక్కడ నెంబరింగ్ చెప్తూ ఉంటాడు, అంతేకాకుండా మనకు అక్కడ నుంచి థ్రెడ్ కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఫటాఫట్ 154 దగ్గర అయితే దారం కడుతున్నా. సో తొందర అయిపోవాలి, ఎంఎస్ధోని త్రిడార్ట్ చేసినప్పుడే 3 రోజులు అయింది, మరి ఇది ఎప్పుడు 2 రోజులు అవుతుందో. చుట్టూ 2 రోజులు అయిపోయింది, ఇది మ్యాక్సిమం వన్డేలో కంప్లీట్ చేసేయాలి. గాయస్ 154 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది రారిగా. వీళ్ళకు నేను మెల్లమెల్లగా చెప్తే వినిపిస్తలేదు. సో అందుకోసం ఏం చేసినామంటే ఓ మైక్ అయితే తీసుకొచ్చినాం, మన దగ్గర స్పీకర్ ఉంది ఇలా చెప్పుదాం. 54 అయిపోయిందా? 191. గైస్ 5కి అయితే థ్రెడింగ్ స్టార్ట్ చేసినాము అండ్ టైం వచ్చేసి 8:44 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? 8:44 అయితే అవుతుంది స్క్రీన్ మీద టైము. సో 3 అవర్స్ 44 మినిట్స్ వచ్చేసి కంటిన్యూస్గా థ్రెడింగ్ అయితే చేసినాం అన్నమాట. మనం టోటల్గా 5000 లైన్స్ అయితే తీసుకున్నాము, దీంట్లో 1500 లైన్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. నాకు తెలిసి రేపు ఎల్లుండి 2 రోజులు పడుతుంది కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాం, ఘోరంగా వర్షం వచ్చేటట్టున్నది. ఆ లోపే దీనిపైన కవర్ కట్టి దీన్ని సెక్యూర్గా అయితే ఉంచుతాము, తర్వాత రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. రేపు ఎల్లుండి 2 రోజులు అయిపోవాలి ఇది. ఎస్టర్డే 1500 లైన్స్ అయితే కంప్లీట్ చేసినాము, ఇంకా 3500 లైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ అవర్ క్యాల్కులేషన్స్ ఇంకా 8 గంటలు అయితే కంటిన్యూస్గా వర్క్ అయితే చేయాలి. సో 1500 లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఫటాఫట్ మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈరోజు అయితే కంప్లీట్ చేసేయాలి, రాత్రి వర్షం పడుతుందేమో అని చాలా టెన్షన్లు ఉంటుంది. బట్ వర్షం అయితే వాళ్ళేదో అదృష్టవశాత్తు కవర్లు తీసేసినాం, మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాం. లెట్ స్టార్ట్. Thank you.
టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఎవరం కూడా లంచ్ అయితే వేయలేదు. అండ్ కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత మీరు నా వెనకాల చూడొచ్చు 3000 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. అండ్ నాకు తెలిసి 3000 లైన్స్లోనే ఎంఎస్ ధోని థ్రెడ్ ఆర్ట్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ ఈ థ్రెడ్ ఆర్ట్ వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి డ్రోన్ని లేపి అయితే చూస్తున్నాము. ఒకవేళ వచ్చిందనుకోండి ఇక్కడికే ఆపేస్తాము, మొత్తం ఎండల సవమరణం అయితే ఉంది. ఒకవేళ రాకుంటే ఇంకో 500 లైన్స్ టు ఇంకో 1000 లైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే డ్రోన్ మళ్ళీ లేపి టెస్ట్ అయితే చేస్తున్నాం. వచ్చింది కారా? కండ వచ్చింది, కండా అలా కనబడది కష్టం వల్ల. గాయ్స్ వచ్చింది వచ్చింది, జర్రా ఇగో నాదే ఈ కండ వచ్చింది, ప్లస్ గిది వచ్చింది, అంటే వస్తుంది అన్నట్టుగా చేయొచ్చు. సెకండ్ డే మళ్ళీ లంచ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత పోయి ఇంకొక 1000 సూట్లు వేయాలి. టైం వచ్చేసి గైస్ 4:17 అయితే అవుతుంది. లంచ్ అయితే చేసినాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ వర్క్. 5 వరకు ఎన్ని లైన్స్ అయితే అన్ని లైన్స్ అయితే కంప్లీట్ చేసేస్తాము, ఆ తర్వాత క్లోజ్ చేసి వీడియో అయితే షూట్ చేస్తాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చేసింది, డ్రోన్లో కూడా చూసినాము, కనిపిస్తుంది సూపర్గా ఫోటో. సో ఇప్పుడైతే ఇంకొక ఫేస్ రిగార్డింగే కొన్ని లైన్స్ ఉన్నాయన్నమాట దానికి రిలేటెడే. సో ఇప్పుడైతే ఇంకొక 1000 లైన్లు వేద్దాం ఆరామ్సే, ఆ తర్వాత 5కి వీడియో స్టూడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో కమాన్. పాయింట్ కంప్లీట్ అయినాయని చెప్పినాం కదా, సో డ్రోన్ లేపిన, డ్రోన్ లేపిన తర్వాత చెక్ చేస్తే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇక రేపు మార్నింగ్ ఒకసారి డే టైంలో డ్రోన్ లేపి చెక్ చేస్తాం. ఒకవేళ వచ్చింది అనుకోండి ఓకే, ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ఇంకా 900 పాయింట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 4100 కంప్లీట్ అయినాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మనలు ఒక ఇంటికి పోయి వచ్చి ఇవి తీసుకొచ్చారు, పల్పీ ఆరెంజ్ అంతేకాకుండా ఇల్లు ఏమున్నాయి సమోసాలు. ఇయో ఇలా కార తెచ్చినేమో అనుకుంటే మొత్తం ఉల్లిగడలు వేసుకొచ్చిండు జింగడు. వీటిని తాగుదాం, ఆ తర్వాత మొత్తం మళ్ళీ నీటిలెక్క ప్యాక్ వేద్దాం, మన కైదాలు కప్పేద్దాం, ఇంటికి అయితే వెళ్దాం. చలో ది నెక్స్ట్ డే. సో ఫైనలీ గైస్ 3 రోజులు కష్టపడ్డ తర్వాత మన ప్రభాస్ థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. రాత్రి మీకు చూపెట్టినా కదా 4000 లైన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 4000 లైన్స్ తర్వాత మనం ఏదైతే ఫోటోని యూజ్ చేసి థ్రెడ్ ఆర్ట్ని తయారు చేసామో అదైతే వచ్చేసింది అనమాట. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ పవర్ చూపెట్టాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఎంఎస్ ధోని థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి ఎంఎస్ ధోని వరకు రీచ్ అయితే కాలేదు, బట్ ఈ ప్రభాస్ థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో మీరు ఆ ప్రభాస్ అన్న వరకు చేరుస్తారని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి ఒక లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ థ్రెడ్ ఆర్ట్ని లేపుదాం, లేపి మీకు చూపిస్తా ఎట్టొచ్చింది ఏంది అని చెప్పేసి. స్టన్నింగ్ సూపర్ అయితే వచ్చింది, లేపుతున్నాం ఇక. లెట్ స్టార్ట్. 1 hour later. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభాస్ థ్రెడ్ ఆర్ట్ని అయితే లిఫ్ట్ చేసేసాం. అండ్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేసి గాయస్ ఇదే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సలార్ పోస్టర్తోని మేమైతే 3 రోజులు కష్టపడి ఈ థ్రెడ్ ఆర్ట్ని అయితే తయారు చేస్తాం. సో ఐ హోప్ గైస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మా కష్టం అండ్ ఈ పోస్టర్ వచ్చేసి నచ్చుతుంది అయితే మేము అనుకుంటున్నాము. సో ఈ పోస్టర్ ఎలా అయితే సక్సెస్ అయిందో సలార్ మూవీ కూడా అలాగే సక్సెస్ అయితే కావాలి. అండ్ ప్రభాస్ అన్న వరకు కూడా గైస్ ఈ థ్రెడ్ ఆర్ట్ ఏదైతే ఉందో అదైతే మీరు రీచ్ చేస్తారు అనేది నేను అనుకుంటున్నా. అండ్ మా వాళ్ళు వచ్చేసి చాలా హ్యాపీ, హ్యాపీయా, ఫుల్ హ్యాపీ. అండ్ మీ అందరికి ఒకవేళ నచ్చినట్లయితే చెప్పినా కదా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. We'll be right back.
సో ఫైనల్లీ గైస్, మేము తయారు చేసిన థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి మీకు నచ్చిందా లేదా, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా ఎవరు తయారు చేయమంటారో కామెంట్ అయితే వేయరు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లా అనిపించింది? మదేన్ నరేందర్ టాటా ఒట్టించుకుంటాడు ఇది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. 3 రోజులు కష్టపడడం కాబట్టి ప్రభాస్ వరకు ఇదైతే రీచ్ కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.